వైసీపీలో జరుగుతున్న రాజకీయ బదిలీల నేపథ్యంలో కావలిలోనూ అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే ప్రతాప్మారెడ్డిని ఎంపీగా పంపిస్తారంట, కావలికి ఇంకెవరినో తెస్తారంట అంటూ చర్చలు సాగాయి. దీనికి తోడు ఎమ్మెల్యేను గురువారం రాత్రి ముఖ్యమంత్రి పిలవడంతో కావలి వైసీపీలో ఏదో జరుగుతుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాని అందరి ఊహాగానాలకు ఎమ్మెల్యే తెరదించారు. కావలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని తానేనని, ఎవరూ అపోహలు నమ్మవద్దని ఎమ్మెల్యే ప్రతాప్మారెడ్డి స్పష్టం చేశారు. 16వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తూ మీడియాతో మాట్లాడారు. గురువారం రాత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలవడం జరిగిందన్నారు. అక్కడ రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ కలిసి ముఖ్యమంత్రి మాట్లాడారన్నారు. కావలి నుంచి మంచి మెజారిటీ సాధించాలని ఆయన సూచించారన్నారు. రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, పెద్దన్న పాత్రలో, కొండూరు అనిల్, మిగిలిన అందరి సహకారంతో వైసీపీ భారీ మెజారిటీ సాధిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. కొండూరు అనిల్తో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న మాట వాస్తవమేనని, అవన్నీ సర్దుకున్నట్లు తెలిపారు. అందరం కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. అనౌన్స్ చేయమని గౌరవ పెద్దకు రాజ్యసభ సభ్యులు విజయసాగర్ గారు బహిరంగ సభలో నెల్లూరులో అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంకా కావలి నియోజకవర్గంలో మంచి మెజార్టీ తేవాలా, గతంలో 15 వచ్చింది, ఈసారి ఇంకా మెజార్టీ, ఎందుకంటే బీదా మస్తాన్రావు గారు ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, అదేవిధంగా అనేక మంది నాయకులు ఇంకా వచ్చి జాయిన్ అయినారు. ఇవందరూ కలుపుకొని కావలు అత్యధిక మెజారిటీ తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఒక పెద్దన్న పాత్ర పోషించాలని నిన్న నన్ను కానీ, బీదా మస్తాన్రావు అన్నలు కానీ, అదేవిధంగా కుండు అనిల్ బాబు గారిని కందనగడ పిలవటం, ఆఫీసులో కూర్చోబెట్టి మాట్లాడి వారికి చెప్పడం జరిగింది. గాంగుడి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా కావలి నియోజకవర్గంలో డిసైడ్ చేస్తున్నాము, కాబట్టి మీరంతా కూడా దగ్గరుండి కావలి సీట్ని అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత బీదా మస్తాన్రావు గారికి అప్పగించడం జరిగింది. అదేవిధంగా కొండూరు అనిల్ బాబు గారికి మాకు చిన్న చిన్న సమస్యలు ఉంది, ఏదో మిస్అండర్స్టాండింగ్ అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇద్దరం కూడా కలిసి పెట్టి గతంలో ఏ విధంగా అన్నదమ్ముగా పనిచేసాము, అదేవిధంగా మత్స్యకార గ్రామాలు అనిల్ బాబుకు ఉన్న ప్రగతి, అదేవిధంగా బీదా మస్తాన్రావు గారికి ఉన్న ప్రగతి, వీటన్నిటి కూడా ఉపయోగించి గతంలో మత్స్యకార గ్రామాలు మాకే మెజార్టీ వచ్చింది, దాన్ని ఇంకా రెట్టింపు చేసే దిశగా ప్రయత్నాలు చేసి దాన్ని ఇంకా బలోపేతం చేయాలని, ఎందుకంటే ఈరోజు మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, కంప్లీట్ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, కాబట్టి ఇవన్నీ కూడా అందులో ఒక ఆప్కాప్ చైర్మన్ గా కొండూరు అనిల్ బాబు గారికి ఇచ్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కాబట్టి ఈరోజు అందరం కలిసి మత్స్యకారు గ్రామాన్ని స్వీప్ చేయగా, కాబట్టి మంచి మెజార్టీ చెప్పాగా, ఆ బాధ్యత బీదా మస్తాన్రావు గారికి, అనిల్ కొండూరు అనిల్ బాబు గారికి కూడా కంపల్సరీగా ఆ బాధ్యత తీసుకుని చేయాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా కావలి నియోజకవర్గంలో ఆల్రెడీ డిసైడెడ్ చేసి కావలి నియోజకవర్గం మంచి మెజారిటీతో గెలవబోతున్నామని, దాన్ని ఇంకా బాగా తీర్చే విధంగా 50 తగ్గకుండా మేము కృషి చేయాలని చెప్పి సీఎం గారు ఆదేశాల మేరకు అక్కడ ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఐపాక్ టీం, చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ఉక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2,499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సోట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్, బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2, బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.